యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవ కుష రీసెంట్ గా విడుదలైన జై టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులతో దుమ్ము లేపిన విషయం అందరికి తెలిసిందే. జైలవ కుష సినిమా టీజర్ ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ తర్వాత కొద్దిగా స్లో అయినా ఇప్పుడు మళ్ళీ సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతుంది. ఈ క్రమంలో సినిమా టీజర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ 3,50,000 లైక్స్ ని తెచ్చుకున్న టీజర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. మహేష్ బాబు స్పైడర్ 291,000 పైగా లైక్స్, పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా గాను 257,000 పైగా లైక్స్ తో పాటు టాప్ 2 ప్లేస్ లో ఉన్నాయి. కానీ జై లవకుశ టీజర్ రానున్న రోజులో కాటమరాయుడు రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.